సో వాట్ డూ యూ థింక్ హ్యాపెన్స్ ఆఫ్టర్ డెత్ ఫ్రమ్ ఆల్ ద బుక్స్ దట్ యు హావ్ రెడ్ మీరు సినిమాలు తీశారు ఐ థింక్ దట్ ఈస్ ద గోయింగ్ టు ద బిగ్గెస్ట్ మిస్టరీ లైక్ ఐ సెడ్ ఇట్ ఈస్ లింక్డ్ ఫర్ మీ టు మన ఆలోచన సమూహం మన భావాల సమూహంకి బాడీ ఎందుకు అవసరం అనేది తెలిసిన రోజు ఐ థింక్ ఆల్సో అండర్స్టాండ్ డెత్ దట్స్ మై ఫీల్ అది నాకు తెలియదు ముందే అయిపోయినా ఇప్పుడు ఇంకా తెలియదు మీకు యూ హ్యావ్ నో క్లూ వాట్ హ్యాపెన్స్ మనిషి చచ్చిపోయాక మనిషి యూ హ్యావ్ నో ఎక్స్ట్రాపోలేషన్ ఆర్ యూ హ్యావ్ నో ఐడియా ఆర్ గెస్ వైల్డ్ గెస్ ఆఫ్ వాట్ కుడ్ బి బికాస్ మన స్క్రిప్చర్స్ లో చెప్తారు ఆత్మ ఎప్పుడు ఇమ్మార్టల్ దేర్ ఆర్ కన్జెక్చర్ అండ్ థియరైజేషన్ బట్ ఐ డు నాట్ అంటే ఆత్మ ఎప్పుడు ఉంటుంది అంటే ఇప్పుడు అదన నమ్మితే ఎందుకు భయపడతారు అంటే నమ్మడం అంటే అర్థం చేసుకోవచ్చు బట్ వంట పట్టించుకుని నమ్మే అంత స్టేజ్ అని చెప్పొచ్చు లేకపోతే అక్కడే ఉండదు అనొచ్చు దేవుడి దగ్గరికి వెళ్తుంది అనొచ్చు లేకపోతే దేవుడి కాళ్ళ దగ్గర మళ్ళీ ఎప్పటికీ చిరగమేంటి చిరంజీవిగా ఉంటామని చెప్పొచ్చు కానీ అది ఎవరు నమ్మరు ఎందుకంటే నమ్మితే భయపడరు అదేదో వినటానికి చెప్పడానికి బాగుంటుంది కానీ డీప్ ఇన్సైడ్ నోబడీ బిలీవ్స్ అందరికీ అది ఒక మిస్టరీ డెత్ అంటే ఏంటి అనేది మిస్టరీ అంటే డెత్ తర్వాత రీబర్త్ కి మధ్యలో అయ్యే ప్రాసెస్ ఏమిటో ఎవరికి చెప్పే ఛాన్స్ ఉండదు బికాస్ పోయాక నాచురల్ రీబర్త్ కూడా ఇట్ ఈస్ ఎ థియరీ నోబడీ నోస్ రిగ్రెషన్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు ఇప్పుడు సైంటిఫిక్ గా రిగ్రెషన్ అన్నీ కూడా మన చిన్నప్పటి నుంచి అంటున్నాం సైంటిఫిక్ గానే నమ్మించడానికి చెప్తారు అది బట్ దట్స్ నాట్ యాక్సెప్టెడ్ సైన్స్ యూ డోంట్ బిలీవ్ ఇన్ ద పాసిబిలిటీ యూ డోంట్ ఎట్ ఆల్ బిలీవ్ ఇట్స్ నాట్ అ బిలీఫ్ ఐ డోంట్ నో దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ ఇప్పుడు నేను ఎవరిని పెద్ద నేను నాకు తెలిసిందంతా బట్ దట్ డజంట్ హ్యావ్ ఎ ప్రూఫ్ ఫర్ మీ ఇన్ ఎ లాజికల్ అండ్ రేషనల్ వే ఐ కెన్ అండర్స్టాండ్ అప్పుడు థియరీ అవుతుంది థియరీలు వెయ్యి ఉంటాయి మన ఎక్కువ వీఆర్ టాకింగ్ అబౌట్ సర్టన్ ఒక్కొక్క రిలీజన్లో ఒక్కోలా ఉంటుంది 13 రోజుల ఇవన్నీ చేస్తారు దినాలను చేస్తారు 13వ రోజు అదే పిండాలు పెడతారు అవన్నీ చేస్తారు వాటి గురించి మీ అభిప్రాయం ఏంటి ఐ థింక్ దర్ ఆర్ ఫోర్స్ థింగ్స్ ఒకటి చాలాసార్లు నేను ఏంటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వస్తే అందరూ వస్తారు అయ్యా మళ్ళీ వెళ్ళాలి రా అనుకుంటారు చుట్టాలు అందరూ వచ్చేసి అక్కడ జోకులు వేసుకుని తీసుకుని బికాస్ యాక్చువల్లీ ఇట్ బికమ్స్ ఎ మెమరీ డెత్ ఈస్ జస్ట్ ఎ మెమరీ అయిపోయింది నో ఒక ఎమోషన్ లోన్ అవుతారు తర్వాత ఇట్ విల్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ సోషల్ థింగ్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి వెళ్తాం వెళ్ళి అందరూ మొహాలు సాడ్గా పెడతారు కూడా మనం కూడా కాసేపు ట్రై చేస్తాం సాడ్గా పెట్టడానికి ఈ లోపల ఎవడు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ విన్నారా అని చెప్తాడు దాంట్లోంచి ఒక 5 నిమిషాలు అక్కడికి వెళ్తాం ఈ లోపల ఒక 7 ఎక్కడో వినిపిస్తుంది మళ్ళీ ఇక్కడికి వస్తాం సో ఐ థింక్ ఇట్స్ ఆల్ ఏ జస్ట్ ఎ ఫార్స్ యూనో అండ్ దట్ ఈస్ ద రీజన్ వెన్ మా ఫాదర్ పోయినప్పుడు నేను మా మదర్ని అడిగాను నాకు ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఆల్రెడీ ఇల్లు వచ్చి మా పాపం పోయారంట కదా ఫస్ట్ టైం అంట కదా ఇలాంటి మాటలు అని వినాల్సిన అవసరం లేదు మన నాన్నగారు మా బెస్ట్ థింగ్స్ గుర్తుంచుకుందాం అండ్ వాట్ హీస్ డన్ ఫర్ అస్ దానికి మళ్ళీ ఫోర్స్ చేసి ఆ బ్యాడ్ మెమరీస్లో మాటి మాటికి గుర్తు తెలుసుకోవాల్సిన అలవాటు అవసరం లేదు అందుకని ఎప్పుడు నేను సంవత్సరేకాలు ఇలాంటివన్నీ నేను చేయను ఫేస్బుక్లో చాలామంది సో అండ్ సో పాస్ట్ అవే అంటే రెస్ట్ ఇన్ పీస్ ఆర్ఐపీ అని పెట్టుకుంటూ పోతారు కరెక్ట్ సో అదేంటంటే రెస్ట్ ఇన్ ఆర్ఐపీ అని పెడతారు అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పపోతారు గంతులేస్తారా గ్రేవ్లో అది ఏంటంటే రెస్ట్ ఇన్ పీస్ అంటే వీళ్ళు చెప్పినందుకు రెస్ట్ తీసుకుంటారా వీడెవరు చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ఐపీ అని పెట్టిన వాళ్ళు పీస్లో రెస్ట్ అసలు నాకు ఒకటో అర్థం కాదు అందరూ చచ్చిపోయిన వాళ్ళు పీస్లోనే ఉంటారు వాళ్ళు గంతులేస్తారని ఎందుకు అనుకుంటారు రెస్ట్ ఇన్ పీస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చచ్చిపోయారు ఆబ్వియస్లీ ఈ కాంట్ హ్యూమన్ ఫిజికల్ లైఫ్ అట్రిబ్యూట్స్ అనేది చచ్చిపోయిన పర్సన్కి ఉండదు అప్పుడు రెస్ట్ ఇన్ పీస్ మీనింగ్ ఏంటి ఇప్పుడు ఏదో ఒక యాక్ట్ అవుతుంది ఒక వయలెన్స్ యాక్సిడెంట్ లేకపోతే అలాంటిది అయినప్పుడు యాక్ట్ ఆఫ్ గాడ్ అని మనం అనుకుంటే ఆ పర్టికులర్ ఎర్త్క్వేక్లోనూ ఎంతోమంది చచ్చిపోయారు ఒక టెర్రరిస్ట్ యాక్ట్ చచ్చిపోయారు లేకపోతే ఇంకొక సునామీ వచ్చి చచ్చిపోయారు వాళ్ళందరూ రెస్ట్ ఇన్ పీస్ ప్రే ఫర్ గాడ్ అండి గాడే చంపేసినాడు గాడే చంపేసిన వాళ్ళకి మళ్ళీ గాడ్ని పూజించడం ఏంటి అసలు అప్పుడు మీరు వీళ్ళ గురించి ఎందుకు ఆడవాలి అప్పుడు అది భలే మంచి వాళ్ళు నిలిపారే గాడ్ దగ్గరికి వెళ్ళిపోయారు అని అన్నారు కదా ఇప్పుడు మీరు చాలా మంచి ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ ఉత్తరాఖండ్ ఫ్లడ్స్లో ఫ్లడ్ వచ్చేసింది అంతమంది పోయారు గుళ్ళు పడిపోయినాయి దేవుళ్ళు పడిపోయారు ఇవన్నీ జరిగినాయి జరిగిన తర్వాత అంతమంది ఒక న్యాచురల్ యాక్ట్ అనేది చంపేసినప్పుడు వాళ్ళ కోసం మళ్ళీ దేవుణ్ణి పోయారు అప్పుడు అంటే వీళ్ళందరూ వచ్చి పాపం ట్రాజిడీ అయిపోయింది చచ్చిపోయారు అందరూ ఆడవటం ఎందుకు అందరూ యాక్చువల్గా సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే దేవుడు తీసుకెళ్ళి దేవుడు తీసుకెళ్ళిపోయాడు దేవుడి దగ్గరికి వెళ్తూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకోవాలి అరే మా అని నా ఇప్పుడు దేవుడు అందరూ మంచి వాళ్ళని తీసుకెళ్ళిపోతాడు పాపాత్మని ఇక్కడ వదిలేస్తారని చెప్తారు కొంతమంది అప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అప్పుడు యాక్చువల్గా మీకు ప్రమోషన్ వచ్చింది చావంటే దేవుడు చంపేశాడంటే మీకు ప్రమోషన్ వచ్చినట్టు మీకు కింద ఉద్యోగం నుంచి పైన ఉద్యోగానికి వెళ్ళిపోతే దానికి ఎందుకు ఏడుస్తున్నారు అంటే జలసియా మీకు రాలేదని సో డెత్ షుడ్ బి సెలబ్రేటెడ్ ఇన్ మై ఒపీనియన్ ఇట్ షుడ్ నాట్ బి క్రైడ్
డెట్ షుడ్ బి సెలబ్రేటెడ్ దే షుడ్ పార్టీ లైక్ సేయింగ్ వాట్ ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్ అండ్ మీరు నమ్ముండే మీరు నమ్మితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు మా నేను అంటారు కదా అప్పుడు నిజంగా సెలబ్రేట్ చేసుకున్నాం ఏడుస్తున్నా అంటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి సంతోషం కానీ మేము వాళ్ళని చూడలేము కాబట్టి అంత ఆలోచిస్తారు యూ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఎ రియాక్షన్ యూఆర్ లూజింగ్ సమ్బడీ ఫైన్ ఫెయిర్ ఎనఫ్ నోబడీ ఈస్ ఎవ్రీబడీ ఈస్ గోయింగ్ టు గెట్ ఎఫెక్ట్ టాకింగ్ ఆఫ్ జస్ట్ రియాక్షన్ చాలా సందర్భాల్లో అధికారిక హోదాలో ఉండే ముఖ్యమంత్రులు వాళ్ళు వీళ్ళు ఎవరో ఎక్కడో వాళ్ళ జీవితంలో చూడని ఒక యాక్ట్రెస్ చనిపోయినా చేసినా కూడా పరామర్శ తెలుపుతారు ఆత్మకి శాంతి కలుగ్గాక అంటారు వీళ్ళ జీవితంలో వాళ్ళని ఎప్పుడు చూసుంటారు కరెక్ట్ దిస్ ఓన్లీ అఫీషియల్ ప్రోటోకాల్స్ హౌ మెనీ ఆఫ్ దెమ్ యూ థింక్ మీన్ ఇట్ నోబడీ మీన్స్ ఇట్ నోబడీ మీన్స్ ఎనీథింగ్ ఆర్ఐపి అని కూడా ఎవడు మీన్ చేయడు నేను ఒకసారి ట్విట్టర్లో కూడా పెట్టాను గుడ్ థింగ్ దే సెడ్ ఆర్ఐపి అదర్వైజ్ దే వుడ్ హావ్ బీన్ జంపింగ్ ఇన్ ద గ్రేవ్ అని పెట్టాను అది ఏదో అంటే ఇక గుడ్ మార్నింగ్ చెప్పినట్టు మీనింగ్లెస్ సౌండ్ అంతే అది ఆర్ఐపి అనేది అంతకన్నా ఏం లేదు దానికి ఎప్పుడైనా మీరు గ్రేవ్ యార్డ్కి వెళ్ళారా అంటే మీరు మిమ్మల్ని నేనే ఇంటర్వ్యూ చేశాను ఒక గ్రేవ్ యార్డ్లో అదర్ దెన్ దట్ హ్యావ్ యూ యా ఐ విల్ సీ ఇన్ మై ఇంటర్మీడియట్ డేస్ నేను దయ్యాల్లో లేవు అని ఆర్గ్యూ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ నీకు దమ్ము ఉంటే వెళ్ళమని పంజగుట్ట గ్రేవ్ యార్డ్ లోకి వెళ్ళమంటే వెళ్ళాను నేను యాక్చువల్లీ ఐ వాజ్ అంటే నేను నడుస్తున్నప్పుడు అంత బాగా ష్రబ్స్ అని ఉండే ఆ గ్రేవ్ యార్డ్లో ఆ టైంలో ఐ వాజ్ మోర్ స్కేర్డ్ ఆఫ్ స్నేక్స్ అండ్ ముళ్ళే ఉంటాయి అలాంటిది సెటప్లో ఉన్నాను అక్కడికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ సెంటర్ ఆఫ్ ద గ్రేవ్ యార్డ్ ఒక చెట్టు ఉంది అక్కడ నుంచి ఒక బాడీ ఇలా లీక్స్ ఉంటాం కదా ఐ గాట్ ఏంటంటే ఆడు పడుకుని ఉన్నాడు అక్కడ ఆడు సైకిల్ షాప్లో ఎక్కడో పాడు తెలిసినాడు ఆడు రాత్రి చల్లగా ఉంటుందని ఆడు పడుకుని ఉన్నాడు నాకేమో అడ్వెంచర్ నా ఫ్రెండ్స్కి ఏమో ఛాలెంజ్ ఆడికేమో చల్లగా వస్తుందని ఆడు పడుకు ఎందుకంటే వాడికున్న ఐక్యూ లెవెల్కి వాడికున్న సోషల్ సెటప్కి అంటే ఆడు కుక్కకు ఉన్న ఐక్యూ ఉంది కుక్క గ్రేవ్ యార్డ్కి భయపడదు సో మీకు ఎంత తెలివి ఉండి ఎంత ఇమాజినేషన్ పవర్ ఉండి అంత భయపడతారు యాక్చువల్గా ఇది చాలా మంచి పాయింట్ వెరీ వ్యాలిడ్ యా చావుని సెలబ్రేట్ చేయాలని చెప్పారు మీరు ఇది సోషల్ కస్టమ్గా ఇది ఇన్కార్పొరేట్ చేయాలంటే వాట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ లైఫ్ అండ్ డెత్ యూ షుడ్ టేక్ ఐ మీన్ సీ యాజ్ లాంగ్ యాజ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ కాంట్ అవాయిడ్ యూ షుడ్ సైక్ యువర్ సెల్ఫ్ ఇన్ టు మేకింగ్ ఏ సెలబ్రేషన్ అవుట్ ఆఫ్ ఇట్ అంటే ఇప్పుడు సెలబ్రేషన్ అనేది చచ్చిపోయాడు ఏ అది కదా అది క్వశ్చన్ కాదు యూ షుడ్ మేక్ ఇట్ యాజ్ ద ఈవెంట్ టు రిమెంబర్ ద బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ హిమ్ వాట్ ఈస్ కాంట్రిబ్యూటెడ్ యూ ఇన్ పర్సన్ ఇంకొకరికో సొసైటీకో లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ మనిషి మీరు అలాగే వచ్చారంటే తనతో ఏదో కనెక్షన్ ఉంటుందిగా ఆ పర్టికులర్ ఈవెంట్కి వచ్చారంటే ఆ మనిషితో ఏదో ఒక విధమైన కనెక్షన్ ఉంటుంది ఆ కనెక్షన్ మీకు అతను కాంట్రిబ్యూట్ చేసాడు హ్యాపీనెస్ ఏదో ఒకటి దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి రావాలి ఏడవకూడదు సాడ్ మాల్ పెట్టుకుని ఆ పూజారిని పిలిచి కై కొయ్యి నాలుగు మంత్రాలు చదివి ఆయనకు బొట్లు పెట్టి దండలు వేసి అట్లాంటివి చేయకూడదు అపచారం ఏంటి కై కొయ్యి అని అన్నారు నాకంటే నాకు దాని మీనింగ్ తెలియదు కాబట్టి చెప్పాను అది సాధ్యం అంటారా మన హైలీ సెంటిమెంటల్ హైలీ ఎమోషనల్ మన కల్చర్లో సాధ్యమే కాదు నాకు తెలియదు దట్ ఈస్ వాట్ ఐ థింక్ ట్రూలీ అప్పుడు మీరు చచ్చిపోయిన వాడికి రెస్పెక్ట్ అప్పుడు ఇచ్చినట్టు అంతేకాని పిండాలు పెట్టి రెస్పెక్ట్ కాదు పిండాలు పెట్టడం వెనక కూడా కథలు ఉన్నాయి కదా అంటే దేర్ ఇస్ రీజన్ వై ఇట్స్ డన్ ఆఫ్ కోర్స్ పది రోజులు గ్రీవింగ్ 10 days ఆఫ్ గ్రీవింగ్ అండ్ దెన్ వాట్ దేర్ ఇస్ అ స్టోరీ బిహైండ్ ఇట్ దేర్ ఇస్ యాక్చువల్ స్టోరీ వాట్ ఇస్ స్టోరీ అదే పూర్వీకులకి వాళ్ళ ఆత్మలకి శాంతి కలగాలని చెప్పి శాంతి ఎందుకు అన్నా లేదా గంతులేస్తున్నారు అలాగే నొప్పి పెడుతుందా ఏంటి శాంతి అండి ఆత్మకి శాంతి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫాక్ట్ ఆత్మకి శాంతి కలిగించకపోతే ఏదైతే మీకు నొప్పి వస్తుందో ఆ బాడీ ఇక్కడే అయిపోయింది మళ్ళీ ఆత్మకి ఏంటి శాంతి ఆత్మకి బాడీ లేదు నొప్పి పెట్టదు ఏది పెట్టదు శుభ్రంగా యాక్చువల్ గాలిలో ఉందో ఎక్కడో ఉంటుంది అది మళ్ళీ దానికి శాంతి ఏంటి శాంతి చెప్పి దయ్యమే వస్తుందా మళ్ళీ ఏంటిది ఈ ప్రపంచం నుంచి రెండో ప్రపంచంలోకి వెళ్లే మధ్యలో ఈ శాంతి చేసి వాళ్ళని సరిగ్గా సాగనంపకపోతే వాళ్ళు దెయ్యాలయ్యి ఇక్కడిక్కడే తచ్చాడుతూ ఉంటారు అది వీళ్ళు వాళ్ళకి ఎంత ఇస్తారో నాకు తెలీదు ఆ పూజారులు దానికోసం ఏర్పరిచిన ఒక ఇండస్ట్రీ అది ఎవరికి తెలిసి దానికి ప్రూఫ్ ఉందో దానికి అది చెప్తున్నారు అంతే వాళ్ళు అది చెప్తే నేను ఇది చెప్తున్నాను అలాంటిది లేదని చెప్తున్నాను యూ డోంట్ వాంట్ టు ఫాలో ఎనీ ఆఫ్ దీస్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ ఐ డోంట్ మీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ మీకు చాలా దగ్గరైన మీ నాన్నగారి విషయంలోనే యూ డిడ్ంట్ వాంట్ టు ఫాలో ఐ డిడ్ నాట్ మీ చావుని మీరు ఎలా చూసుకుందాం అనుకుంటున్నారు నేను చచ్చిపోబోతున్నాను ఈ టైం లోపల అనేది నాకు డెఫినెట్గా తెలిస్తే నేను క్వైట్ ఎవ్వరికి తెలియకుండా ఎక్కడో దూరంగా వెళ్ళి అక్కడ నేను క్వైట్గా చచ్చిపోతాను వై బికాజ్ ఐ బిలీవ్ దట్ ఐఎమ్ సూపర్ మ్యాన్ హౌ కెన్ యూ డిస్కనెక్ట్ ఫ్రమ్ న్యాచురల్ హ్యూమన్ ఇన్స్టింక్ట్స్ అండ్ ఎమోషన్స్ సో మచ్ అండ్ లివ్ దట్స్ బికాజ్ ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ సో మిమ్మల్ని అందరూ ఇప్పుడు బాబాగా మార్చేసి కొలుచుకుంటారని నాకు అనిపిస్తుంది బాబా